అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపు 500 జిల్లా కేంద్రాల్లో, డివిజనల్ కేంద్రాల్లో మరి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా ఈరోజు మొత్తం అంతా కూడా అనేక కార్మిక సంఘాలు, రైతు సంఘాలు అందరూ కూడా కలిసి ఉద్యమం చేపట్టడం జరిగింది. ఒకటే అడుగుతున్నాం, ఈరోజు కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ ప్రభుత్వము మరి రైతులకు సంబంధించి, అదేవిధంగా కార్మికులకు సంబంధించి ఆయన మొత్తం అంతా కూడా వాళ్ళ ప్రయోజనాలు దెబ్బతీసి కేవలం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నిర్ణయాలు చేస్తున్నారు. మరి దీని ఫలితంగానే ఈరోజు దేశవ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదేవిధంగా కార్మికులు కూడా పనులు లేకుండా, అదేవిధంగా వాళ్ళు అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు జీతాలు లేకుండా వాళ్ళంతా కూడా వీధిని పడుతున్నారు. అందుకే తక్షణం ఆయన తీసుకొచ్చిన కార్మిక చట్టాలకి అనుకూలంగా లేకుండా కేవలం 4 కోట్లుగా విభజించిన దాన్ని వ్యతిరేకిస్తూ, అదేవిధంగా రైతులు పండించిన పంటకి మరి కనీస మద్దతు ధరకు చట్టం చేయాలని చెప్పి రైతులకు ఉండబడిన అప్పులన్నీ రద్దు చేయాలని, అదేవిధంగా అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులందరికీ కూడా కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కార్మికులకి ఆయన ప్రభుత్వ రంగంలో ఉంటున్న ఆయన విధానం అన్ని సంస్థలను కూడా అమ్మేసే విధానాన్ని నిరసిస్తూ, అదేవిధంగా మన మరి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఈ సమ్మె జరుగుతుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాలను, సూపర్ సిక్స్ని తక్షణం అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇవి ఆమోదించే వరకు, దీన్ని సాధించే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలోన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా దాదాపు 500 జిల్లాల్లోన ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు ఎందుకోసం చేస్తున్నామంటే, రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు ఈరోజు 26వ తేదీ. ఆ రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజు సందర్భంగా రాజ్యాంగాన్ని ఈరోజు పాలకులు దొంగలు దొక్కుతున్నారు, రాజ్యాంగ విలువల్ని మంటగలుపుతున్నారు. అందుకోసమే ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా, ఈ దేశాన్ని రక్షించుకోవాలని చెప్పి ప్రధానమైన డిమాండ్తోనే ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు నరేంద్ర మోడీ గారు అధికారంలో వచ్చిన ఈ 10 సంవత్సరాల కాలంలోన ఈరోజు ప్రజలను పక్కన పెట్టి ఈరోజు దేశంలోటువంటి కొంతమంది కార్పొరేట్ శక్తులు అదానికి అంబానికి ఈ దేశ సంపదను దోచిపెట్టే పద్ధతిలోన ఆయన విధానాలు అవలంబిస్తున్నాడు. అందుకోసమే ఆయన కార్మిక చట్టాల్లోన పెద్ద ఎత్తున మార్పు తీసుకురావడం అంటూ కూడా జరిగింది. అంటే 4 రకాల కార్మిక చట్టాలని 4 కోళ్లుగా చేశాడు. ఏదైతే రైతులు చేసిన పోరాటానికి ఆ రోజు రైతు పండించిన పంటకి మద్దతు ఇవ్వాలని చెప్పి రైతులు కోరారు, దాన్ని ఈరోజు వరకు కూడా ఇచ్చే పరిస్థితులు లేడు. అంటే దేశంలోన కోట్లాది మంది స్కీమ్ వర్కర్లు ఉన్నారు, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనము, వివోయోలు, ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళంతా ఉన్నారు. వీళ్ళకి ఉద్యోగ భద్రత లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి వచ్చిన వాళ్ళు దాన్ని వాళ్ళని మార్చాలని చెప్పి కుట్రపూరితమైన ఆలోచన చేస్తున్నారు. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం స్కీమ్ వర్కర్లంతా రికార్డ్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాము. కనీసం వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాము. మన రాష్ట్రం వరకు వస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసే తప్పుల నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. ఈయన ఏదైతే సూపర్ శిక్ష పథకాలు అన్నాడో ఆ పథకాలంతా పక్కన పెట్టేశాడు. కాబట్టి సూక్ష్మ శిక్ష పథకాలని వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు సూపర్ శిక్ష పథకాలు పక్కన పోయి ఈరోజు కరెంటు ఛార్జీలు, డ్రాప్ ఛార్జీల మీద 20,000 కోట్ల రూపాయలు అదనంగా వేస్తామన్నాడు. అంటే ఈ మధ్యకాలంలో పేపర్లో వచ్చింది ఏదైతే రాష్ట్ర రోడ్లు, జిల్లా రోడ్లు కూడా టోల్ గేట్లు పెడతామని చెప్తున్నాడు. ఎంత దుర్మార్గమైన చర్య! అంటే ప్రజల దగ్గరే డబ్బులు వసూలు చేస్తున్నాడు, వాళ్ళ యొక్క బడ్జెట్ని అమలు చేస్తున్నాడు. మళ్ళీ ఈరోజు రోడ్ల నిర్మాణంలో కూడా ప్రజల దగ్గరే వసూలు చేయని చెప్పే దుర్మార్గమైన ఆలోచన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అందుకోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు మార్చుకునేంత వరకు కూడా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసి మనం వాళ్ళని మెడలు వంచేంత వరకు కూడా ఈ పోరాటాలను కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాము. 500 జిల్లాల్లో రైతులు, కార్మికులు, కర్షకులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి రావడం జరిగింది. నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఈరోజు నరేంద్ర మోడీ తీసుకుని వచ్చినటువంటి రైతుల 3 నల్ల చట్టాలను, కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయవలసిన అవసరం ఉన్నదని కూడా మేమందరం కూడా ప్రతిబూనినాం. ఇప్పటికైనా నరేంద్ర మోడీ, నీవు వెంటనే తీసుకుని వచ్చినటువంటి 4 చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయవలసిన అవసరం ఉన్నది. గత 1 సంవత్సరం పాటు ఢిల్లీలో జరిగినటువంటి పోరాటాన్ని చూసి ఆ రోజు అందరి ముందు టీవీల్లో వచ్చి
నాది తప్పైంది, నేను తీసుకుని వచ్చినటువంటి చట్టాల వలన రైతులు ఇబ్బందులు పడతారు కాబట్టి వీటిని నేను వెనక్కి తీసుకుంటానని చెప్పి మరి వేరే రూపంలో తీసుకురావడానికి నీవు పూనుకున్నావు. ఈరోజు ఆ చట్టాల వలన కార్మికులు, కర్షకులు, రైతులు అందరు కూడా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆదానికి అంబానికి లబ్ధి చేకూరే ఈ చట్టాలని నీవి వెనక తీసుకోవాలి అని ప్రతి కార్మికుడు, ప్రతి రైతు, ప్రతి మహిళ కూడా ప్రతిఘటిస్తున్నది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ నరేంద్ర మోడీ చట్టాలని కోసం మేము ఒకగానొక సందర్భంలో పోరాడినాం. ఉన్న చట్టాలను రక్షించుకోవడానికి ఇప్పుడు మా పోరాటం కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి రైతుడు, ప్రతి కార్మికుడు కూడా ప్రతిఘటిస్తాడు, అడ్డుకుంటాడు, నరేంద్ర మోడీ మెడలు వంచుతాడని కూడా మేమందరం తెలియజేస్తున్నాం. కాబట్టి నరేంద్ర మోడీ, నీ వాదాని అంబాని పక్కన ఉంటావు, రైతులు, కార్మికుల, కర్షకుల పక్కన ఉంటావు, నీవు ఎటువైపు ఉంటావో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. కామ్రేడ్స్, ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారంగా ఎంతోమంది నాయకులు మన దేశంలో పోరాటాలు చేసి మనకు దేశానికి స్వతంత్రం తెచ్చిన నాయకులు ఉన్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మనము ఇక్కడ కమ్యూనిటీ అంటే ఏఏటీసీ, సిఏటీసీఏ, ఐఎఫ్ఏ అందరూ అనుబంధంగా రైతు సంఘం నాయకులైతేనేమి, కార్మిక సంఘ నాయకులైతేనేమి, అంగన్వాడీ అసోసియేషన్ తరఫున హెల్పర్స్ అండ్ వర్కర్స్ అందరూ కలిసి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మేము కాకపోతే మేము ఒకటే అడుగుతున్నాము, కేంద్ర రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాల్ని ఒకటే అడుగుతున్నాము. 2012లో మనకు మోడీ గారు జీతం పెంచారు. ఆ తర్వాత ఇప్పటి వరకు 3 దఫాలుగా ఆయన గెలవడం జరిగింది. ఇప్పటి వరకు ఆయన ఎటువంటి మా అంగన్వాడీ వర్కర్లు కానీ హెల్పర్లు కానీ పట్టించుకోవటం లేదు. పైగా పని భారాన్ని అయితే ఎక్కువ పెంచేశాడు. ఇటు రాష్ట్ర నాయకులు, ఇటు కేంద్ర నాయకులు కలిసి రకరకాల యాప్లతో మమ్మల్ని ఒత్తిడులకు గురి చేస్తున్నారు. ఎఫ్ఆర్ఎస్ యాప్ అని, ఇక్కడ స్టేట్ లెవెల్ యాప్లు వేరే, మళ్ళీ కేంద్ర లెవెల్లో యాప్లు వేరే. ఇన్ని రకాల యాప్ల్లో పనిచేస్తూ మేము అనేక ఇబ్బందులు పడుతున్నాము. వర్కర్లు, ఇక్కడ హెల్పర్స్ జీతమేమో చాలా తక్కువ, 11,500 రూపాయలు టీచర్లకు ఇస్తూ, ఆయాలకు 7,500 రూపాయలు జీతాలు ఇస్తూ మమ్మల్ని వెట్టి చాకరి కింద పని చేపిస్తున్నారు. ఇటు ప్రీ స్కూల్ జరపాలి, అటు యాప్ల్లో పనిచేయాలి, ఇటు అధికారులకు భయపడాలి, వాళ్ళ ఒత్తిళ్లకు మేము ఇది కావాలి. ఇస్తున్నటువంటి స్టాక్ విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమి, పట్టణ ప్రాంతాల్లో అయితేనేమి, ఇక్కడ రకరకాలుగా అంటే మంత్రాలయం నుంచి వచ్చారు, ఎమ్మినూరు నియోజకవర్గం నుంచి వచ్చారు, ఆలూరు నుంచి వచ్చారు, కౌతాలం నుంచి వచ్చారు, అందరూ ఆసుపత్రి నుంచి వచ్చారు. పత్తికొండ అధ్యక్షులు, కార్యదర్శులు అందరు ఇక్కడ ఉన్నాం. మేము ఒక్కటే ప్రశ్నిస్తున్నాం, కేంద్రాన్ని అయితేనేమి, రాష్ట్రాన్ని అయితేనేమి నాయకులుగా గెలిచారు కదా, ఈరోజు అసెంబ్లీలో ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు అంగన్వాడీ వర్కర్ల గురించి అయితేనేమి, హెల్పర్ల గురించి అయితేనేమి అని ప్రశ్నిస్తున్నాం. మీరు మాట, మేము 42 రోజులు సమ్మె చేసామండి. సమ్మె చేసినప్పుడు మహిళలని కొద్దిగన్నా ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు గుర్తించలేకపోయారు. మీరు ఆ సమయంలో మాకు వచ్చి మద్దతు ఇచ్చి అయ్యో అని చెప్పి అప్పుడున్న ప్రభుత్వాన్ని నిందించారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఒక్కటే అడుగుతున్నామండి, 11,500 జీతం మాకు ఏ రకంగా సరిపోతుంది? ఇప్పుడున్న ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మా పిల్లల్ని చూసుకోవాలా, కుటుంబాన్ని పోషించాలా, అద్దెలు కంటారా? 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అధికారులు మాకు బిల్లులు చేస్తున్నారండి. కూరగాయల బిల్లులు అయితేనేమి, హౌస్ రెంట్స్ అయితేనేమి, ఏవి నెల నెల మాకు రావటం లేదు. అప్పుడు కేవలం 11,500 జీతంలో ఒక అంగన్వాడీ కార్యకర్త ఏ రకంగా ఆమె అద్దె భవనాన్ని నడుపుతూ, అటు కూరగాయలు తెచ్చేసి సక్రమంగా ప్రీ స్కూల్ని నడుపుతూ, అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు, అక్కడున్న లబ్ధిదారులు అందరికీ సానుకూలంగా పనిచేస్తున్నప్పుడు ఎందుకు గుర్తించటం లేదని ప్రశ్నిస్తున్నాం మోడీ గారిని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.